రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ సహకార బ్యాంకుల చైర్మన్ కొండూరు రవీంద్రరావు సరస్వతి మాత చిత్రపటం ఎదుట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. గురువారం రోజున జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఉత్పత్తికి కీలకంగా ఉన్న సిరిసిల్ల కేంద్రంలో అన్ని విభాగాల కార్మికుల వేతనాలు పెంచిన అసాములు వై పని కార్మికుల వేతనాలు పెంచలేదని చాలి చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారితని ఏఐటియుసి కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు. వెంటనే తమకు వేతనాలు పెంచుతూ సబ్సిడీ వర్తింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై పని కార్మికుల సంఘం నిధులు గణేష్ అంబదాస్ తదితరులు ఉన్నారు. ఒక చక్కటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఒక డిఫరెన్స్ కనబడుతుంది, ఇక్కడ వెరీ స్ట్రేంజ్. ఇంతవరకు మా సోదరులందరూ మారుమూల ప్రాంతం అంటున్నారు, కానీ అట్లా కనబడుతున్నది మొత్తం ఇంత పెద్ద సంఖ్యలో అమ్మాయిలు ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. వెరీ నైస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ గంభీరావుపేట మండలం. ఇంత పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఇంతమంది అమ్మాయిలు చదువుకోవడానికి ఉత్సాహం చూపుతూ అడ్మిషన్ తీసుకున్నందుకు మీకు ప్రత్యేక అభినందన. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు, సరిగ్గా ఇదే మాసం ఇంకా 2-3 రోజులు అయితే 13 ఏళ్ళు నిండుతుంది కాలేజీ వచ్చి. 28 నవంబర్ అన్నారు కదా, 28 నవంబర్ నిజంగా కూడా నాడు చాలా పోరాటం చేయవలసి వచ్చింది. మండలంలో మనకు పోటీ ఇటు ముస్తాబాద్ అటు ఎల్లారెడ్డిపేట తీవ్రమైన పోటీ మనకు. మనమేమో లోపల ఉన్నాం, వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు, మాకు సౌలతులు బాగున్నాయి, కాలేజీ ఈడికే కావాలంటే ఆనాడు మేము అందరం కూడా పట్టుబట్టి ఈ కాలేజీని ఆనాడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా తీసుకొచ్చినాక పెద్దగా దీనివల్ల అంటే ఫలితాలు పెద్ద కనబడలేదు, కానీ రాను రాను ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల నుంచి కాలేజ్ ఒక మలుపు తిరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. పెద్ద సంఖ్యలో ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, మొత్తము కరీంనగర్ జిల్లాలో ఉన్న కాలేజీలు అన్నిటికన్నా 1 సంవత్సరం అడ్మిషన్స్ 300 అడ్మిషన్స్ అత్యధికంగా గంభీరావుపేటలో జరిగినాయంటే ఇది చాలా గర్వకారణం అనే మాట మనం ఖచ్చితంగా. కేజీకు పీజీ అనే కాన్సెప్ట్ ఏదైతే ముందు నుండి మనం మాట్లాడుతూ ఉన్నామో తీసుకురావాలని ఒక తలంపుతో, ఇంకా అనేక వసతులు కల్పించడానికి మీకు ఇక్కడ వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒక స్టడీ సెంటర్ గురించి కూడా మనం కదా బీఆర్ఎం మొదలవుతుంది, దాంతోపాటు ఒక బ్రహ్మాండమైన లైబ్రరీ ఈ ఆవరణలోనే ఒక బ్యూటిఫుల్ లైబ్రరీని కూడా మీకు తయారు చేసుకోవడానికి కేటి రామారావు గారు ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా మీ ముందుతా ఉన్నారు. లైబ్రరీ ఈ స్ట్రెంగ్త్ ఎప్పటికి కూడా తగ్గకుండా ఇంకా పెరగాలి తప్ప. మా సోదరుడు ఇప్పుడు వెంకటస్వామి మాట్లాడుతూ పీజీ సెంటర్ పీజీ కాలేజ్ కూడా ఇక్కడ రావాలి అని అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పీజీ కాలేజ్ గురించి కూడా మీరు రిజల్ట్ చూపెట్టినట్టయితే కేటీఆర్ గారిని ఒప్పించి పీజీ కాలేజ్ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కృషి మా తరఫున ఉంటుందనే మాట కూడా తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్.